ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఇందుకూరుపేట మండల కన్వీనర్ రావెల్ల వీరేంద్ర చౌదరి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ విజయోత్సవ సంబరాలు జరిగాయి. టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రావెల్ల వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో 5 ఫైళ్లపై మొదటగా సంతకం చేయడం సంతోషకరమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంచి కిషోర్, పల్లికొండ లక్ష్మణరావు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మునగాల రంగారావు, గుండాల కృష్ణారెడ్డి, మత్స్యకార నాయకులు నరసింహ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొదటిగా ఒక 5 ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. మొదటి మెగా డిఎస్సి ఆ రోజు ప్రచారంలో భాగంగా ఏదైతే మాటిచ్చారో వాటిలో భాగంగా మొదటిది మెగా డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం ఏదైతే 4000 ఇస్తామని చెప్పారో దాని మీద కూడా 2000 సంతకం చేయడం జరిగింది. ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులు ప్రజలు నష్టపోతున్నారు, రాగానే ముందు దాన్ని రద్దు చేస్తామని చెప్పారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. పేదలు పట్టెడు అన్నం తినాలని కోరుతాం. గతంలో 2014 నుంచి 19 దాకా అన్నా క్యాంటీన్ పెడితే ఈ రాక్షస ప్రభుత్వం ఈ రాక్షసుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం అన్నా క్యాంటీన్ల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ 5 మీద మొదటగా సంతకం పెట్టిన దానికి కృతజ్ఞతగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేక్ కట్ చేసి ఈ పండుగ వాతావరణం చేసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక చరిత్ర ఈరోజు విపిఆర్ దంపతులు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి 40 రోజుల్లో వచ్చి ఇంతటి ప్రపంచం గతంలో 40,000 మెజార్టీతో గెలిచినటువంటి వైసీపీ అభ్యర్థిని 54,500 ఓట్లతో ఓడించి దాంట్లో కీలక పాత్ర ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తలు మీ కష్టం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది దీన్ని ఒక సవాల్గా తీసుకోండి. ఎందుకంటే ఎవరికైనా ఇదే విధంగా కూడా తీర్పు ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు మనం చేయకుండా ప్రజలకు ఏమైతే కావాలనో వాళ్ళకి ఆ సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉండి మీ సేవలు ప్రజల కోసం వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి తంబంతాడు గ్రామ సర్పంచ్. కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు. ఉదయగిరి రవి, అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు.